పేరు డాక్టర్ ప్రసన్న లక్ష్మి. నేను గాంధీ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కరోనాను జయించి పేషెంట్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది తగ్గిపోయిందనే హడావుడిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అది వాళ్ళకే కాకుండా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి ఇబ్బందికరంగా తయారవుతుంది. వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. చిన్నపిల్లలు కానీ, చాలా ముసలి వాళ్ళు కానీ ఇంట్లో ఉన్నట్టయితే వాళ్ళకి తొందరగా వచ్చి వాళ్ళు కూడా ఇన్ఫెక్ట్ అయ్యి డిసీజ్కి లోనయ్యే ప్రమాదం ఉంది. సో వాళ్ళు వెళ్ళగానే ఏం చేయాలంటే, ఫస్ట్ వీలైనంత మట్టుకు సెపరేట్ ఒక రూమ్లో ఉండడానికి, ఒకవేళ అవకాశం ఉంటే ఒకే రూమ్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. సింగిల్గా ఐసోలేటే ఒక రూమ్లో ఉండాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే మెట్రో ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ వాడడం అనేది చాలా మానేయాలి. వీలైతే స్కూటర్ కానీ ఏదైనా సొంత వాహనం వాడుకోవడం బెటరు. ఇంకా అంతకంటే మంచిది అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఒకే రూమ్లో ఉంటున్నట్టయితే హ్యాండ్ వాష్ చేసుకోవాలి. వాళ్ళు ముట్టుకున్న వస్తువులు ఏమన్నా ఉంటే వాటిని అన్నింటినీ శానిటైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి దగ్గరలో ఉన్న మనుషుల నుంచి డిస్టెన్స్ అనేది, సోషల్ డిస్టెన్సింగ్ చాలా పాటించాలి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని దూరంగా పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. పక్కనే ఉన్న ఫ్రెండ్స్ని కలవడం కానీ ఎవరినైనా కలవకుండా కొంచెం దూరం అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. మాస్క్ అనేది మస్ట్. బహుశా ఒక్క ఇంట్లో ఒక్కళ్ళే ఉండేటప్పుడు, ఒకే రూమ్లో ఉండేటప్పుడు తప్ప మిగతా విషయాలన్నింటిలో కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు వీలైనంత మట్టుకు రూమ్ కూడా కొంచెం స్పేషియస్గా, కొంచెం వెలుతురు ఉండేటట్టుగా చూసుకోవాలి. కిటికీలు ఉంటే ఓపెన్ చేసుకుని క్రాస్ వెంటిలేషన్ ఉండేట్టు చూసుకోవాలి. పక్క వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కంపల్సరీ మాస్క్ అనేది పెట్టుకోవాలి. సో చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ, వేరైనా గ్యాదరింగ్స్ కానీ ఎక్కడికి కంపల్సరీ వెళ్ళకూడదు. వాళ్ళు ఫుడ్ అనేది చాలా మంచి ఫుడ్ తీసుకోవాలి. తినేటప్పుడు, తినక ముందు, తిన్న తర్వాత కూడా కంపల్సరీ హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలి. దీనికోసం ఒక స్టెప్స్ ఉన్నాయి. హ్యాండ్ వాష్ ఎట్లా చేసుకోవాలన్నది ఈ పిక్చర్ ద్వారా హ్యాండ్ వాష్ ఎట్లా చేసుకోవాలన్నది చూసుకోవచ్చు. ముందుగా సబ్బు తీసుకుని దానికి అరచేతులు రుద్దుకోవాలి. తర్వాత కంప్లీట్గా దాన్ని రాసుకుని, తర్వాత మొత్తం పామ్స్ అంటే ఫస్ట్ పామ్ అరచేతులు రుద్దుకోవాలి. తర్వాత అవతల వైపు సైడ్ రుద్దుకోవాలి. తర్వాత బొటన వేలు కంపల్సరీ తీసుకోవాలి. తర్వాత గోళ్ళని క్లీన్ చేసుకోవాలి. తర్వాత కంప్లీట్గా మోచేతుల వరకు ఉన్నవి చేతులు కడుక్కోవాలి. ఇది కంపల్సరీ. ఏదైనా వస్తువును ముట్టుకున్న తర్వాత కానీ, వీళ్ళు నోటిని కానీ కళ్ళని కానీ ముట్టుకున్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే వీళ్ళు తినడం కానీ, మిగతా వేరే వస్తువుని పట్టుకోవడం కానీ చేసుకోవాలి. ఒకవేళ అవసరమైతే శానిటైజర్ దగ్గర పెట్టుకుని కంపల్సరీ దాన్ని వాడుకోవడం జరగాలి. తర్వాత వీళ్ళు ఎంత క్లోజ్ ఉన్నా సరే కొంచెం దూరంగా ఉండాలి. వేరే వాళ్ళతో వీళ్ళు షేర్ చేసుకోకూడదు. దుప్పట్లు కానీ, బెడ్షీట్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఇంకా సెల్ ఫోన్స్ అట్లాంటివి షేర్ చేసుకుని వాడుకోకుండా జాగ్రత్తగా వీళ్ళు ముట్టుకున్న వెంటనే దాన్ని శానిటైజ్ చేసుకోవడం కానీ అట్లాంటివి చేస్తుండాలి. ప్లస్ వీళ్ళు యూజ్ చేసిన టాయిలెట్స్ని కూడా కంపల్సరీ నీట్గా, టాయిలెట్ షీట్ కానీ రూమ్స్ కానీ ఇమీడియట్గా వాళ్ళు యూజ్ చేసిన తర్వాత ఒక శానిటైజర్తో కానీ డెటాల్ వాటర్తో కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి. వీళ్ళు విడిచిన బట్టల్ని హాట్ వాటర్లో ఫస్ట్ దాన్ని సోక్ చేసి, సర్ఫ్ హాట్ వాటర్లో, తర్వాత వాటిని వాష్ చేసి కొంచెం డైరెక్ట్ ఎండ్లో ఆరేయడం అనేది చేసుకోవాలి. వీళ్ళకి ఏమైనా చిన్న చిన్న ఎలిమెంట్స్ లైక్ ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ, ఏమైనా ఫీవర్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే డాక్టర్ని సంప్రదించి ఇంటి నుంచే ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. వీళ్ళకి బాగా చిన్నపిల్లలు కానీ అట్లాంటివి ఉంటే వాళ్ళకి దూరంగా ఉండడం చాలా అవసరం. ఇలా ఫుడ్ ఏంటంటే ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. హై ప్రోటీన్ డైట్, ఎగ్స్ తీసుకోవచ్చు, నాన్ వెజ్ అన్నీ తినవచ్చు. ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు లాంటివి ఎక్కువ తీసుకోవడం అవసరం. వీళ్ళకి ఏమైనా చిన్న చిన్న ఎయిల్మెంట్స్ ఉంటే పారాసిటమాల్ లాంటి ట్యాబ్లెట్స్ వాడుకోవచ్చు. ఫీవర్ లాంటివి వస్తే వీళ్ళకి అంతా బాగానే ఉంటే వీళ్ళు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకుని నెగిటివ్ వచ్చాక వాళ్ళు నార్మల్ లైఫ్ని కొనసాగించవచ్చు. మాస్క్ వేసుకోవడం కూడా ఈ పిక్చర్లో చూపించినట్టు కంప్లీట్గా కవర్ అయ్యేలా వేసుకోవాలి. నోస్ కంప్లీట్గా, మౌత్ మొత్తం కవర్ అయ్యి కొంచెం కూడా గ్యాప్స్ లేకుండా కంపల్సరీ కంప్లీట్ వేసుకోవాలి. ఈ పిక్చర్లో ఎట్లా ఉందో అట్లా వేసుకోవాలి. రిమూవ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చెవుల దగ్గర నుంచి తీసి, మిగతా ఏది ఈ నోస్ పైన ఉన్న భాగం దేనికి టచ్ కాకుండా డస్ట్బిన్లో వేయాల్సి ఉంటుంది. అలాగే గ్లౌస్ కూడా యూజ్ చేసినట్టయితే వాటిని జాగ్రత్తగా ఎవరిని టచ్ చేయకుండా బయట డస్ట్బిన్లో పడేసి ఆ వేస్ట్ అంతా జాగ్రత్తగా సెగ్రిగేట్ చేసి వాటిని ప్లాస్టిక్ కవర్లో కంప్లీట్గా సీల్ చేసి మనకి వేస్ట్ మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్. ఇంకొకటి ఏంటంటే ప్రాణాయామం కానీ, ఊపిరి తీసి వదలడం అనేది గట్టిగా చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఊపిరితిత్తుల్లో బలం పెరుగుతుంది. ఇప్పుడు బుడగ గట్టిగా ఊదడం, లేకపోతే స్పైరోమెట్రిక్ ఎక్సర్సైజ్ ఉంటాయి కొన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజ్, వాటి చేయడం వల్ల కూడా లంగ్ కెపాసిటీ పెరిగి వాళ్ళకి మంచిగా తర్వాత ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండే అవకాశం ఉంది. ఫుడ్ కూడా వీళ్ళు బ్యాలెన్స్డ్ డైట్, ఫ్రూట్స్ అట్లాంటివన్నీ తీసుకోవాలి. ఈ పిక్చర్లో చూపించిన విధంగా
మంచి ఫుడ్ తీసుకోవాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే నా కంపల్సరీ ఒక ఎక్సర్సైజ్ కానీ ప్రాణాయామం కానీ తీసుకుని సిగరెట్ మద్యపానం లాంటివి మానేసేయాలి. మానేస్తే దానివల్ల వచ్చే అవకాశం, దీనివల్ల ఫ్లేరప్ అయ్యే అవకాశాలు, డిసీజ్ ఫ్లేరప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు కరోనా వ్యాధి నుంచి మీరు నెగ్గి విజేతలు అవడమే కాకుండా వేరే వాళ్ళకి రాకుండా మిగతా సమాజాన్ని, మీ ఇంట్లో వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు. దీనివల్ల మీరు విజేతలే కాకుండా మీరు ఒక వారియర్ అని చెప్పి ప్రపంచానికి తెలియజేయబడేటట్టు అవుతుంది.